లేఖాస్త్రాలు వాటిలోకి వెళ్దాం ఎందుకంటే నేనట్టుగా మౌఖికమైన ఆరోపణలు లేఖాస్త్రాలు దాటి వాళ్ళ డిషన్ దాకా వచ్చింది కాబట్టి ఈ దాడులు వీటి పట్ల అనమాట రాజ్యాంగం అమలు కావట్లేదు ఇక్కడ అని అంటే ముఖ్యమంత్రి గారే బాబుగా కొడతామని చెప్పిన తర్వాత ఇక కార్యకర్తలు వాళ్ళు కొట్టడం మళ్ళీ దానికి ఏమో రైతులు ముసుగేయటం మీరు ఏంటని చెప్పి పసుపు బోర్డు దాలేదని చెప్పి కొడతారా గణతంత్ర దినోత్సవం మీ ప్రేక్షకులందరూ కూడా గణతంత్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఒకటి విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం ఇవేళ చర్చ మంచి రోజు పెట్టారు మీరు ఎందుకంటే స్టేట్ సెంటర్ రిలేషన్షిప్ రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగం ప్రజలకు హక్కులు ఇచ్చింది రాష్ట్రాలకు కూడా హక్కులు ఇచ్చింది అందరికీ బాధ్యతలు కూడా ఇచ్చింది అయితే ఇవాళ వారు అంటున్నారు అసహనం అనేది మొదలుపెట్టారు అంటే మరి ప్రధానమంత్రి గారి మీద నిరసన తెలిపిన వాళ్ళది కూడా అసహనమేనా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇక్కడ కూడా జరిగింది నిరసనని వీళ్ళ వా వీళ్ళ వాహనం వెళ్తుంటే అక్కడ కూడా వారి వాహనము వారి కాన్వాయ్ వెళ్తుంటే రైతులు చేశారు రైతులు చేస్తారా అని ఇక్కడ అడుగుతున్నారు కదా మరి అక్కడ కూడా చేసింది రైతులే కదా ఇవాళ వాళ్ళు కదా వాళ్ళన్న స్టేట్మెంట్ రైతులు అడ్డం పడ్డరు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకోటి ఒక సంవత్సరం క్రితం మీకు గుర్తుంటే వరంగల్లో ఒక పది మంది ఏబీవీపీ కార్యకర్తలు కేటీఆర్ గారు పోతుంటే దాని కారు మీద పడ్డరు ఇమీడియట్గా అప్పుడు చూసిర్రా నిరసన తెలిప్రు ఇదే అది అని ఇవాళ ఇవాళ మాట్లాడుతున్న ఇంత పెద్ద లంబాచోడ మాటలు మాట్లాడుతున్నారుగా అట్లా అడ్డం పడతారా అడ్డం పడుతుంటే మీరు ఏం చేస్తుర్రు వాళ్ళని అరెస్ట్ చేయరా అని మరి ఇది మీకు కూడా వర్తిస్తుంది కదా ఇవాళ మీకు రైతులు వచ్చి తిరగబడుతుంటే మీ వాహనం ముందు మీకు నిరసన తెలుపుతుంటే మీకు ఇవాళ మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది మరి మీ రాజకీయ కార్యకర్తలు మీరు ఏదైతే మరి మీరు చేస్తున్నారో ఇవాళ ఎన్నో పేపర్లలో చూసిన సో ఇవాళ మిమ్మల్ని కూడా మీకు కూడా ప్రశ్నలు స్వీకరించండి మీరు ప్రతిపక్షం లేని లేరు ఈ దేశంలో మీరు అసహనము ఏదో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు మీరు ప్రజాస్వామ్యము తెలంగాణకు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఇదే భారతదేశంలో ఉన్నది ఈ భారతదేశంలో కూడా అజ అసహనం ఉన్నది ఈ భారతదేశంలో కూడా మీ మీద ఇవాళ చాలా ప్రశ్నలు ఉన్నాయి రైతులందరికీ ప్రశ్నలు ఉన్నాయి ప్రధానమంత్రి గారికి ఎట్లయితే నిరసన తెలిపిర్రో ఇక్కడ పసుపు రైతు రాసింది నువ్వు బాండ్ పేపర్ ఇచ్చింది నువ్వు ఐదు రోజుల్లో తీసుకొని వస్తా అన్నది నువ్వు మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా అదే సంక్రాంతికి వస్తుంది అని రెండు మూడు సంక్రాంతులు అయిపోయినాయి ఇప్పటి వరకు పసుపు బోర్డు గురించి ఉలుకు పలుకు లేదు అడిగే వాళ్ళు అడిగారు గతంలో కూడా నిరసనలు తెలిపారు పసుపు రైతులు రాస్తా రోకోలు చేసారు మనం చూసినాం నిజామాబాద్ లో రోడ్ల మీద కూర్చున్నోడు చూసినాం ఇవాళ మరి నువ్వు ఎందుకు మాట్లాడతలేవో నిరసన తెలిపి తెలిపిరు కావచ్చు దాన్ని వీళ్ళు ఈరోజు వాళ్ళు రైతులే కాదు ఇవాళ ఏముందండి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏమని అన్నారు అని అంటే ఒకటి మేము అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడు వీళ్ళ నరేటివ్స్ క్లియర్ గా మార్చుకుంటారు రైతుల్లో టిఆర్ఎస్ వాళ్ళు ఉండరా అంటే రైతులు అనే వాళ్లకు వాళ్ళ ఊర్లలో డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ లో ఉంటారు మీరు ఐడెంటిఫై చేసి కొన్ని వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఎక్స్వైజ్డ్ వాళ్ళు అని రైతులు క్లియర్గా అది ప్రొటెస్ట్ చేసినప్పుడు మా మీద కూడా చేసిరు కదా పసుపు రైతుల విషయం మీద మీరు మీరు ఏదైతే బోర్డు హామీ ఇచ్చిరో బాండ్ పేపర్ రాసిన తర్వాత మిమ్మల్ని నమ్మిండ్రు మా మీద నిరసనలు తెలిపిర్రు మాకు ఎలక్షన్ లో ఫలితాలు కూడా చూపెట్టారు కానీ ఏమాయని ఐదు రోజులు అయిపోయినాయి కదా రామ్ మాధవ్ గారు వచ్చారు ఏ పసుపు బోర్డు తీసుకొని వస్తాడు అని ప్రచారం చేశారు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిర్రు అక్కడ ప్రచారం చేశారు అదే వేదిక నుంచి అలా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కేంద్ర మంత్రి సో డెఫినెట్ క్వశ్చన్ చేస్తారు వారే కాదు మేము కూడా క్వశ్చన్ చేస్తాం మా మేము ప్రజాస్వామ్యంగా ఇలా లేఖలు ఎందుకు రాస్తున్నామంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులుగా మేము అడుగుతున్నాం మేము చేపడుతున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి కేరళ ఎన్నికలు ఉంటాయి కేరళలో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడు అదే సమయంలో బడ్జెట్ వచ్చినప్పుడు కేరళకు మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు అనౌన్స్ చేస్తుంది ఉత్తరప్రదేశ్లో గతంలో ఐదు సంవత్సరాల ముందు విజయ్ గారు అంటే రెండు వేల పదిహేను పదహారులో ఎన్నికలు ఉన్నప్పుడు ఆ బడ్జెట్లో ఉత్తరప్రదేశ్కి డిఫెన్స్ కారిడార్ వెళ్తుంది మనం ఇక్కడ డిఫెన్స్ కారిడార్ అడుగుతుంటాం పట్టించుకోరు మన దగ్గర ఇక్కడ సంస్థలు ఉన్నాయి డిఫెన్స్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పెడుతున్నారు కానీ డిఫెన్స్ కారిడార్ అనేది అక్కడ గుజరాత్ ఎన్నికలు గుజరాత్ ఎన్నికలు ఉంటాయి రెండు వేల పదిహేను కేంద్ర బడ్జెట్ మీరు పోయి చూడండి గుజరాత్ కోసం బులెట్ ట్రైన్ ఉంటుంది గుజరాత్ కోసం గిఫ్ట్ సిటీ ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది అంటే కేంద్ర బడ్జెట్లు ఎక్కడ తయారవుతున్నాయంటే వాళ్ళకి ఏదైతే అనుకూలంగా వాళ్ళ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయో ఇవాళ వాళ్ళు దానికోసం చేస్తున్నారు హైదరాబాద్ మెట్రో రేల్ రాయలేదా మేము అడగలేదా ఎన్ని లేఖలు రాసినాం దాదాపు ఆరు వందల ఎనభై కోట్లు కేటీఆర్ గారు అడగడం జరిగింది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు కదా ఎంపీలు కూడా ఉన్నారు కదా ఏనాడైనా పార్లమెంట్లో నెగిటివ్ క్వశ్చన్స్ కాకుండా పాజిటివ్ క్వశ్చన్ గా గీది తెలంగాణ రాష్ట్రానికి మాకోసం అడుగుతలేం మేము అడిగితే మీకే కదా ఒక ఐదు ఓట్లు ఎక్కువ వస్తాయి మీరు అడగండి అరే హైదరాబాద్ మెట్రో రైల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది మీరు హైదరాబాద్ మెట్రో రైల్ కోసం ఏదైతే కేరళ కోసమో గుజరాత్ కోసమో బుల్లెట్ ట్రైన్లు ఇవి అవి అని అనౌన్స్ చేస్తున్నారు కదా మా కోసం ఇవ్వండి అని మేము అడుగుతున్నాం మేము అడుగుతున్న దాంట్లో లెక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి విజయ్ గారు ఏదైతే నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే అమిత్ షా గారు పెద్దలు మొన్న రిపోర్ట్ ఇచ్చారు ఒక రిపోర్టు మొత్తము రాష్ట్రాల గురించి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేపట్టడంలో తెలంగాణ రాష్ట్రం ఇస్ నంబర్ వన్ అని గౌరవనీయులు పూజ్యులు అమిత్ షా గారు ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నది కదా మరి దానికోసం మీరు కూడా మీ ఇవ్వండి అని మేము చెప్తున్నాం ఇవాళ మనం తీసుకుంటున్న ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇవ్వండి నా దగ్గర కూడా ఉన్నాయా లేఖలు చెప్పాను ఏడు వేల ఎనిమిది వందల కోట్లు మున్సిపల్ పట్టణాభివృద్ధికి పద్నాలుగు వేల కోట్లు మిస్సింగ్ లింక్ రోడ్ నాలుగు వేల కోట్లు ఇవ్వాలని ఇప్పుడు ఫ్లైఓవర్ కేంద్రం నుంచి రావాల్సినవి లేదా అడగటం ఒక బట్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద బీజేపీ పోరాటం చేస్తుంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సినవి ఎందుకు తయారని చెప్పి అడ్డుకోవటం అది ఎంతవరకు ఆ అంశం రెండు విడివిడిగా కదా అది కరెక్ట్